సత్యబాబు గారు ఇల్లెక్కడ అని ఏలూరు జిల్లాలోని ఏ కోడిపుంజుని అడిగినా అవి కామరకోట మండలం కంటమనేని వారిగూడెంలోని నల్లూరి సత్యనారాయణ గారి ఇంటికి మిమ్మల్ని సగౌరవంగా తీసుకెళ్తాయి. సత్యబాబు గారి దగ్గర పెరిగే కోడిపుంజుల రాజసం, దాని పోషణ, ఆయన దగ్గర అయిపోయే గారాభం చూసిన ఏ కోడిపుంజుకైనా ఆయన దొడ్డిలో పెరిగే అదృష్ట కోసం తహతాలాడతాయి. పౌరుషం, రాజసం, పోరాట పటిమ, నడక నడవడిక, ఇలా కోడిపుంజుల కనురెప్పల కదలికల నుండి అది శ్వాస తీసుకునే విధానాన్ని బట్టి దాని స్థితిగతులను పసిగట్టగలిగే నైపుణ్యం సత్యబాబు గారి సొంతం. చిన్నప్పటి నుండి ఉన్న ఇష్టం, దశాబ్ద కాలంగా పూర్తి స్థాయిలో కోడిపుంజుల బ్రీడ్లను అభివృద్ధికి బీజం వేసిందని చెప్తున్నారు ఈయన. తెలుగు రాష్ట్రాల సంక్రాంతి సంబరాలకు సాంప్రదాయ శోభను తెస్తున్న కోడి పందాలకు పుంజులను సిద్ధం చేయడంలో సిద్ధహస్తులు సత్యబాబు గారు. పందెం కోడికి పెట్టే దాణా ఏంటి, వాటికి చేయించే వ్యాయామాలేంటి, తీసుకునే జాగ్రత్తలేంటి, ఎంచుకునే బ్రీడ్ ఎలా ఉంటుంది, దానికి అందించే పోషణ ఎలా ఉంటుందనే వివరాలను ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఎపిసోడ్ నిడివి ఎక్కువగానే ఉంటుంది. కోడిపుంజు బ్రీడ్, పందెం కోడి పెంపకంలో జాగ్రత్తలు, వాటికి వేసే వ్యాక్సిన్లు, వాటికిచ్చే ఖరీదైన దాణా, చేయించే వ్యాయామాలు, వేడినీటి స్నానాలు, శాఖలు, పుంజులకు అందించే సుఖాలు, పందానికి ఎంచుకోవాల్సిన రకాలు, ఇలా ఎన్నో వివరాలు ఇందులో ఉంటాయి. ఇక మనం సత్యబాబు గారితో మాట్లాడదాం. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే. మీకు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు, ఈ కోడిపుంజులు డెవలప్ చేసే రంగంలో ఉన్నారు మీరు? కోడిపుంజులు డెవలపింగ్ అంటేనంటే డెవలపింగ్ అనేది అయితే 8 సంవత్సరాలు మట్టు అండి. లాగుట్లోనంటే మేము చిన్న చిన్నగా పంది వేసుకుంటాకి మా నాన్నగారు కానివ్వండి, మా అన్నయ్య గారు ఏమనివ్వండి, మా నాన్నగారు తండ్రి కానివ్వండి, ఇంటికాడ ఏదో చక్కగా నాలుగిట్ని పెంచుకొని ఊళ్ళో సంక్రాంతి పండుగకి కాలక్షేపం చేసే పని వేసేవాళ్ళు. ఇంట్లో కోళ్ళు ఎలా ఉండేవాళ్ళు అలా పెంచుకుంటా కాలక్షేపం పని వేసేవాళ్ళం, వేసేవాళ్ళండి మా నాన్నవాళ్ళు. మా నాన్న వాళ్ళకి మళ్ళీ మేము వెళ్తున్నాము, ఇంకా తండ్రి చేసిన దానికి వ్యవసాయమో లేకపోతే కోడిపందమో, ఆయన వ్యవసాయంలోకి వెళ్తే వ్యవసాయం, కోడిపందానికి వెళ్ళిన రోజున కూడా ఆయన వాళ్ళకి మేము వెళ్ళేవాళ్ళం. కోడిపుంజులు డెవలప్ చేయడం లేదండి, వ్యవసాయం కూడా చేస్తున్నారా? వ్యవసాయం ఎక్కువ చేసేవాడు సార్ నేను. నేను 7th క్లాస్ మానేసి ఒక్క సంవత్సరం తక్కువ చేశానండి. అక్కడ నుంచి 70-80 ఎకరం మంచి వ్యవసాయాలు చేశాను. పచ్చట్టి చేసే నేను బాయిలర్ ఫీల్డ్ ఫామ్ నేను సొంతంగా పిల్లను కూడా కొని ఫారాలు చేశాను. బాయిలర్ కోళ్ళు, పచ్చట్టి, పామ్ ఆయిల్ అండి. ఒక ఇప్పుడైతే ప్రజెంట్ పామ్ ఆయిల్ ఉంచుకున్నామండి. ప్రతి వ్యవసాయం నాకు చిన్న చిన్న ఎదురు దెబ్బలు ఎదురైనాయి. దాని గురించి ఆటలు వదిలేసి ఓ పామ్ ఆయిల్ ప్లస్ కోళ్ళలోకి వచ్చామండి మేము. అంటే ఈ కోడిపందం అనేది వ్యవసాయం కరెక్ట్గా కోడిపందం కూడా మనకి ఒకే టైంలో వస్తున్నాయండి. ఒక మొక్కజొన్న చేస్తున్నామండి, మొక్కజొన్న చేసే టైంలో కోడిపందం వస్తుంది. అలా కానీ మనం కోడిపందం మీద ఫోకస్ చేయగలుగుతున్నాం కానీ వ్యవసాయం మీద పూరాగా ఫోకస్ చేయలేకపోయాం. ఒకటి మనకు కొంచెం కొద్ది వ్యవసాయాల్లో ఇబ్బందులు కాపాడటం, అలాగే నిదానంగా దాని పక్కన పెట్టి దీంట్లోకి ఎక్కువ పూర్తి స్థాయిలో దీని మీద కాన్సన్ట్రేట్ చేసి మీద తీసుకున్నామండి. అంటే మీరు కోడిపుంజుల పెంపకం దగ్గర నుంచి చాలా రకాల అనుభవాలు ఎదురై ఉంటాయి. అవునండి. అంటే దానికి వచ్చే జబ్బులు కానివ్వండి, దాన్ని పెంచే విధానం కానివ్వండి, చాలా నేర్చుకుని ఉంటారు. అవునండి. అంటే ఏ స్థాయిలో ఎలా నేర్చుకున్నారు మీరు పెంచడం అనేది? స్టార్టింగ్ ఎలాంటి హడ్డిల్స్ ఎదుర్కొన్నారు మీరు? స్టార్టింగ్ అంటే మాకు పెద్ద ఇబ్బందులు అంటూ ఎప్పుడు ఎదుర్కోలేదంటే నాకు స్టార్టింగ్ కాడ నుంచి మాకు కోళ్ళు చూడటానికి నాకు మంచి ఫ్రెండ్స్ డాక్టర్లు అందరూ, మాకు వెటనరీ డాక్టర్ గారు కానివ్వండి, నేను ఫోన్ చేశాక 1 గంటకో 2 గంటలకో మాకు వచ్చి కోడిని చూసి పెట్టడానికి. అలా కానీ మేము పచ్చాక మందులు అనేది వాళ్ళు ఫోన్లో చెప్తే దాన్ని బట్టి ఒక్కోటి ఒక్కోటి నేర్చుకుంటూ వచ్చాం కానండి. ఫస్ట్ నుండి అన్నీ వాళ్ళు చూసి మనకి దీన్ని ఎలా చేయాలి, దీనికి మందు చేయమని ఆయాటకాడ నుంచి ఇవ్వటకు కూడా వాళ్ళు మందులు చెప్తే మనం చేయటమేనా. కోళ్ళల్లో ఎక్కువ జబ్బులు వస్తూ ఉంటాయి, వాటిని తొందరగా చేసుకోకపోతే దాని మళ్ళీ చనిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి అంటుంటారు కదా, ఎలాంటి జబ్బులు? కోడిపుంజుకి కుక్కురు తెగులు వస్తుంది, కరోజే వస్తుంది, అలా కానీ వేరే జబ్బులు వస్తున్నాయండి. ఇవాళ కోడిపుంజుకి మనిషికి ఎన్ని రకాలు ఉన్నాయో క్యాన్సర్తో సహా కోడిపుంజుకి వస్తుంది. ఇప్పుడు ఉన్న జబ్బుల్ని కంటిన్యూషన్ వ్యాక్సిన్లు వచ్చినాయండి. ఇప్పుడు పుట్టాక మిరక్ చేసేస్తున్నాం, 4 సంవత్సరాలు బట్టి 100% 10 దొడ్లోనే అంటే 9 దొడ్లు మిరక్ చేస్తున్నాం సార్. మిరక్ చేస్తేనే కోడిపిల్ల బతుకుతుంది, మిరక్స్ అయిపోతుంది. మిరక్స్ అయిపోయాక లచ్చుటేజ్కి మిరక్స్ ఫస్ట్ రోజు నుండి 7 డేస్ లోపు మిరక్స్ చేస్తామండి నాటు కోడిపిల్లకి. అది పెట్టగానే పుంజుకైనా? అది చిన్నపిల్ల సార్, పిల్లకి మనకు గుడ్డు అట్లా దిగగానే పిల్లకి చేస్తాం, 7 రోజులు లోపు చేస్తామండి.
అది 7 రోజుల లోపు అంటే 7 రోజుల లోపు ఎందుకంటేనంటే మాకు ఇవాల ఒక పెట్ట దిగితే 3 రోజుల తర్వాత ఒకటి తిరుగుద్ది 7 రోజుల తర్వాత ఒకటి ఈ మూడిటిని ఒకసారి చేస్తే ఒక 100 పిల్లల డోసుని కనీసం 30 పిల్లలకన్నా చేయగలుగుతాం అన్న ఆలోచనతో ఆ మూడు గుళ్ళను ఒకసారి కుదిర్చాక చేస్తాం ఆ 7 రోజుల డోసు అక్కడ చేసేస్తాం 15వ రోజు అలాది లేదంటే 12వ రోజు ఇది 7వ రోజుకి అయిపోతుంది కదా 12వ రోజు లసోట చేస్తాం అది దేనికండి అదే కుతి మన పిల్లలకి ఎఫెక్ట్ లేకుండా ఈ రోగాలు గాని ఆర్డి గాని ఎంపటే సోకకుండా ఉండటం కోసం లసోట లసోట తర్వాత 21వ రోజున చేయగలిగిన వాళ్ళు మసూస్కానికి వ్యాక్సిన్ ఉంటుందండి చేయగలిగిన వాళ్ళు అంటే కాస్ట్ ఉంటుంది అందరూ చేయలే అందరికి వీలు పడదండి కాస్ట్ అయితే ఓ ఉండదండి ఇప్పుడు మాకు ఉన్నాయండి 10 గూళ్ళు ఉంటాయి 10 గూళ్ళు మాకు సీరియల్లో ఉంటాయి కాబట్టి వ్యాక్సిన్ తీసుకొచ్చి 10 గూళ్ళు ఒకో నాలుగు రోజులు అటు ఇటు పొడిచేస్తామండి నెలలోపు ఒక గూడు ఉన్న వాళ్ళు ఉంటారు ఆడు చేయలేడు ఆడి పిల్లలు దెబ్బతింటుంది అమ్మ చూసుకో ఆ రోగం వస్తాయి కరెక్ట్గా 30 నుండి 35వ రోజు వచ్చాక గంబోర వేస్తాం దేనికండి గంబోర కూడా అది కూడా ఒక గంబోర అనేది కూడా ఒక జబ్బే గంబోర అనేది జబ్బు జబ్బు దానికి వ్యాక్సిన్ వేస్తాం ఆ వ్యాక్సిన్ వేసేసి 45 రోజులు వచ్చాక మళ్ళీ 35 నుండి 45 రోజులు వచ్చాక కోడి పిల్లలకు పాములు మంది వేసి హెల్దీగా మళ్ళీ తోటలో వదిలేస్తాం అండి అప్పుడు దాకా మా కస్టడీలో ఉంచుకుంటాం ఈ 30-35 రోజుల దశ వరకే మా కస్టడీలో ఉంచుకుంటాం అక్కడ నుంచి మా దగ్గర ఉన్న మనుషులకి తోటలోకి పంపాం తోటలోకి పంపిస్తే ఇంకా వాళ్ళు చూసుకుంటారు ఇప్పుడు ఆ వామ్స్ అంటే ఆ పాములు ఇవన్నీ కూడా మీ దగ్గర వ్యాక్సినేషన్ తర్వాత బయటకు వెళ్తాడు అవునండి ఆ తర్వాత ఏమి ఉండవు ఇంకా ఇంకా తర్వాత ఇంకా నెల నెల కంటిన్యూషన్ అండి ఏమేస్తారు ఇప్పుడు ఫస్ట్ అతని దగ్గరికి వెళ్ళాక నెలకి పాముల మందు మళ్ళీ వేసుకుంటాం ముందు మేరు పాముల మందు అండి నెల నుండి 45 రోజులకి అది చిన్నపిల్లవని పెద్ద కొడుకుందామని సాగు మాకు సాగనప్పుడు 2 నెలలు పడుతుంటుంది పాముల మందు అంటే నులుపురుగుల లాంటి నులుపురుగుల మందు అయ్యేస్తుంటాం అది వేసేసాక మీకు మనకి ఒక్కో దానికి ఏం చేస్తుంది అంటారు కంటి నొరగ కట్టుకుంటా కంటి వాపు వస్తుందండి వాపు వస్తుంది కంటి నొరగ కడుతుంది కోడిపుంజులో లైట్గా గొరకొస్తుందంటే అది కరోజా లక్షణాలు అనేది అర్థమవుతుంది మనకు అర్థం అవ్వగానే మాకు ఉన్న మా ఫ్రెండ్స్ ఉన్న డాక్టర్లకి కోడిపుంజులు అది పిల్లకి కానివ్వండి పెద్దదానికి కానివ్వండి ఇలాగిలాగ లక్షణాలు కాపాడుతున్నాయి మనం ఏం చేద్దాం ఒకసారి వచ్చి మీరు చూడాలి అని కబుర్ చేస్తాం వ్యాక్సిన్లు మందులు విషయంలో ఆ కేర్ తీసుకుంటారు మరి పుట్టిన దగ్గర నుంచి దాణా విషయంలో ఎలాంటి ఫాలో అవుతుంటారు మీరు సార్ దాణా అంటే పుట్టిన కాడి నుంచి మేము నోకలో చిన్న గంటలు మేపుతాం చిన్న గంటలు అంటే మన గంటల్లో చిన్న గంటలు ఉంటాయండి మొక్కజొన్న కాదండి గంటలే లావు గంటలు సన్న గంటలు సజ్జలో సోళ్ళు అంటారు అది సజ్జల్లో సన్న వస్తాయండి ఆ సజ్జలో మన బియ్యంలో వచ్చే నూకలు ఉంటాయి ఆ నూకలో మేపుతుంటాం అలా మేపుతుండగా ఈ ఒక్క సంవత్సరం అటు ఇటు కాబట్టి మా ఫ్రెండ్ అప్పలరాజుగూడెం రెడ్డి గారు అని ఆయన ఒక మేతని పిల్లలకు తయారు చేస్తున్నారండి మొక్కజొన్న సోయా ఇలాంటి కతి పెసలు మినుములు ఉలవలు ఇలాంటివి మొత్తం మిక్సింగ్ చేసి ఒక దాణా తయారు ఒక దాణా తయారు చేస్తున్నారండి ఆ దాణా తయారు చేసినప్పుడు దాన్ని మట్టుకి ఒక 8 నెలలు సంవత్సరం బట్టి చిన్నపిల్లలకి ఫస్ట్లో నూకలో ఇవి మేపి ఒక 20 రోజుల వయసు వచ్చిన కాడ నుంచి 3 నెలలు వయసు దాకా మళ్ళీ మేము అక్కడ అది వాడుతున్నామండి దాణా దానివల్ల బాగానే ఉంటుంది ఏంటిది గంటలు ఈ గంటలు అండి అలాగే చిన్నపిల్లలకు వాడతామండి పెద్దదే మళ్ళీ 3 నెలలు వయసు వచ్చిన కాడ నుంచి మనకి మెరుగులు లావు గంటలు లేకపోతే సన్న గంటలు సోళ్ళు మూడు మిక్స్ చేసి అంటే సోళ్ళు అనేది తక్కువ శాతం పెడతామండి గాబుకి వచ్చిందాక గాబుకి వచ్చిన కాడ నుంచి ఒక సోళ్ళు సగం మెరుగులు కేజీ సోళ్ళు ఉంటే కేజీ మెరుగులు వేస్తామండి కేజీ గంటలు వేస్తాం మూడు రకాలుగా 3 కేజీలు వేసి కలిపి పెట్టేస్తాం 3 నెలల వరకు 3 నెలల వరకు కాదండి 3 నెలల వయసు కాడ నుంచి పై ఉన్నాయి ఎంతవరకు అంటే ఒక పుంజు అంటే ఇంచుమించు మనం పందెం కట్టిన దాకా అట్లకి అదే మేత అండి అంతే ఇందులో ఒడ్లు కానీ ఉంటే సన్నగంటలు కానీ అది పర్సంటేజ్ తగ్గించుకుంటాం ఇప్పుడు తయారుకు వచ్చే రోజులకి సోళ్ళు పెంచుతాం పచ్చయాకం లాస్ట్కి వచ్చేసరికి ఉత్తి సోళ్ళు లైట్గా ఏదో 10% గంటలు 10% మెరుగులు ఉండొచ్చు అదే ఒక పుంజుని మీరు ఇది పందికి పనికి వస్తుంది లేదా బ్రీడింగ్కి పనికి వస్తుంది గ్రేడింగ్ ఏ వయసులో చేయగలరు మేము ఇంచుమించు 13-14 నెలలు రాకపోకుండా చేయలేమండి 13-14 నెలలు పుంజుని పెంచిన తర్వాత
అది బ్రీడర్ గా పనికి వస్తుందా లేదా పందానికి పనికి వస్తుందా డివైడ్ చేయగలరా అంటే ఇవాల్ చెప్పేదాన్ని బట్టి తల్లి తండ్రి రెండు మంచి అయినప్పుడు అంటే పిల్లప్పుడు ఒక అవగాహనతో ఆపుతా ఉంది ఇది బ్రీడింగ్ కు పనికి వస్తుంది ఇది బ్రీడింగ్ కు పనికి వచ్చే క్వాలిటీ దీన్ని పక్కన తీసుకోవాలి మనం అనే దాంట్లో దాని తల్లి తండ్రి మంచిదైనప్పుడు మనం ఒక పక్కన పెడతా ఉండే అట్లా మాకు ఇప్పుడు నా దగ్గర సపోజ్ 100 పిల్ల పుడుతుందండి 100 పిల్లల్లో అరడజన్ పిల్లలే తీస్తామండి అంత క్వాలిటీ కలిగింది ఆ అరడజన్ లో కూడా మళ్ళీ మాకు లాస్ట్ కు వచ్చి 8 నెలల వయసులో అరడజన్ తీస్తామండి 14 నెల 15 నెల వచ్చేటప్పటికి మూడే మిగులుతాయి మళ్ళీ మేము అనుకున్న క్వాలిటీ కూడా మేము ఆరుదిస్తే అందులో మూడే మిగులుతాయి అంటే 100 పిల్లల నుంచి 8 నెలల వయసు వచ్చినాక ఒక గ్రేడింగ్ తీసి పక్కన తీస్తారు ఏది పుంజుల్లా గాని బ్రీడ్ గాని డెవలప్ చేయడానికి మనం బ్రీడింగ్ క్వాలిటీ తీసుకోవడానికి అది అరడజన్ తీసుకున్నామండి మనం అరడజన్ లో మూడు వస్తాయండి మళ్ళీ ఆ మూడిట్లో మళ్ళీ లాస్ట్ పండగ దగ్గరకు వచ్చేటప్పటికి బ్రీడింగ్ క్వాలిటీ రెండింటిని ఎంచుకోగలుగుతామండి అరడజన్ ని ఎంచుకోలేమండి ఈ 100 లో రెండు ఎంచుకుంటే అతను గొప్పగా తీసినట్టండి లేదు 100 లో 10 వచ్చినా 20 వచ్చినా అంటారండి ఉత్తమ అనేది మన మనసును బట్టి ఉంటదే తప్ప ఆ 100 లో 10 వచ్చినా 20 వచ్చినా అనేది దాని కరెక్ట్గా చెప్పలేము సో అట్లా బ్రీడింగ్ క్వాలిటీ గాని లేదా పందికి తీసుకోవచ్చు అన్న క్వాలిటీ గాని వచ్చిన దగ్గర నుంచి మీ జాగ్రత్త ఎలా తీసుకుంటారు వాటికి అట్లా అన్ని రకాల మేతలో గట్ట కంటిన్యూషన్ కోడి కొంచెం ఆరోగ్యపరంగా ఇబ్బంది పడకుండా ఇచ్చే దానాల్లో కూడానండి తప్పుడు దానాలు కాకుండా మంచి మెరిట్ అయిన దానాన్ని ఇచ్చుకుంటూ వచ్చినప్పుడు ఆ మెరిట్ పుంజును మెరిట్ పుంజులాగా తేగలుగుతాం ఇప్పుడు కోడి పుంజుని సపోజ్ కొన్ని కొన్ని ఉన్నాయండి మేము కూడా 100 దొడ్లు ఇవ్వగలుగుతామండి మా దొడ్లో 100 కోడి పుంజు పుడుతుందండి 100 కోడి పుంజు పుట్టినప్పుడు మేము కూడా ఇందులో 70 సాల్తీలు బయటకు అమ్మేయాలి 70 సాల్తీలు బయటకు అమ్మేసినప్పుడు అంటే 70 సాల్తీల్లో మేము కోడి పుంజును బలం పెట్టి మీకు ఇంకొకరికి ఇచ్చేయాలి ఇచ్చేయాలన్నప్పుడు కోడిగుడ్డు అని బాదం పిక్క అని వేసుకోవాలండి అదే దొడ్లో స్పెషల్గా తయారు పెట్టుకుందాం కోడి పుంజుని పంది వేసుకుందాం అనుకున్నాడు కోడిగుడ్డుని 10 రోజులే మెప్తుంది బయటకి ఇచ్చేద్దామన్న కోడి పుంజు 45 రోజులు తింటుంది ఎందుకనండి బయటికి ఇచ్చేద్దామన్న కోడి పుంజుని ఎదరున్న మనిషికి బలం చూపించాలి కోడి పుంజు ఏకాగట్ట జంపుగా కాపాడాలంటే అన్ని విధాల రొమ్ము బాగున్న కోడి పుంజుని ఎదరు మా దగ్గర కొనే మనిషి లైక్ చేస్తాడు మనం ఉంచుకునే కోడి పుంజుకి మనకి ఎప్పుడైనా రొమ్ము వస్తుంది ఇది ఎప్పుడైనా తన్నుద్ది దీని గురించి ఇబ్బంది లేదు దీన్ని గట్టు వరుసలో పెంచాలి రేపొద్దున బ్రీడింగ్ క్వాలిటీ కోడి పుంజుని తీసుకోవాలన్న ఆలోచన ఉన్నప్పుడు దానికి సకలమైన మేతనే ఇస్తాం కానండి కోడిగుడ్డు కొద్ది గొల్ల వచ్చే మేతనే తక్కువ మేపుతాం సార్ ఇప్పుడు మామూలుగా మీరు పందెం కోసం మీ దొడ్లో పెంచుకోవాలని కోడి గురించి తీసుకునే జాగ్రత్తలు ఎలా ఉంటాయి చెప్తారా ఇప్పుడు కోడిపుంజుకి ముందు జాగ్రత్త మేతనండి శుభ్రమైన మేతను శుభ్రంగా కడిగేసి పెట్టగలిగినప్పుడు ఆరుదాల మేత పెట్టినప్పుడు కోడి పుంజు ఆరోగ్యంగానే ఉంటుందండి అంటే ఇప్పుడు 14 నెలల తర్వాత వయసు వచ్చిన తర్వాత ఒక పుంజుని మీరు దొడ్లో ఉంచుకుందాం మీరు పందానికి కానీ వాటికి తయారు చేసుకుందాం అని చెప్పి సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని పోషణ కానీ దానికి ఇచ్చే వ్యాయామాలు కానీ ఎలా ఉంటాయి ఇప్పుడు కోడి పుంజు ఇంచుమించు దసరాకు తాడుకొచ్చేస్తుంది సార్ ఇక్కడ దసరాకు తాడుకొచ్చేసిన కాడి నుంచి పత్తి ఇప్పుడు ఇంచుమించు దసరాకు 10 రోజులు ముందు అవునండి దసరా 2 రోజులు దాటిన కాడి నుంచి కోడి పుంజుకి చక్కని మాంసం ఇస్తామండి ఏట మాంసం మీకు ఒక మనిషికి అయితే దుకాణం కాడికి వెళ్ళి కొనుక్కొచ్చి ఇచ్చేస్తామండి మా మనం మన ఇంటికి ఆట మాసం తెచ్చాం శుభ్రంగా ఉండమంటాం కోడి పుంజుకి అలా కాదండి మనం డైరెక్ట్గా ఒక పోతుని చూసి దాన్ని కొట్టించగలిగినప్పుడే ఆడి మనసుకి కోడి మేపడు మనసుకు సాటిస్ఫాక్షన్ ఎందుకంటే క్వాలిటీ గురించి ఇప్పుడు మనం అనుకోండి సార్ బాగా బాయిల్ చేసుకుంటాం మంచి ఒక ఆరోగ్యంగా లేని దాన్ని మనం కొట్టించేసినా మనకు మాంసం అనుకుంటాం అదే ఆరోగ్యంగా లేని కోడి పుంజుకి మాంసం పెడితే దాని ఒంట్లో తేడా వస్తుంది ఇప్పుడు దీనికి కూడా పూర్తిగా బాయిల్ చేసి పెడతామండి పెట్టినా దానికి మనకంటే బాగుంది బాగోలేదనేది తెలుస్తుంది మరి కోడికి తెలియదు కదా తెలవనప్పుడు మనం తీసుకునేటప్పుడే మేము మేపే పత్తి ఇది బాదం పిక్క అవనండి లేకపోతే ఒక ఖర్జూరం అవనండి లేకపోతే ఒక కిస్మిస్ అవనండి ఒక అంజోర్ అవనండి ఈ కోడికి మేపేవాడు ప్రతి ఒక్కడు అంటే మేమని కాదు ప్రతి ఒక్కళ్ళు అంటే క్వాలిటీలో రాజీ పడకుండా ఈ తయారులని రోజులు ఇంకా 4000 పెచ్చి అయినా కానీ మంచి ఫుడ్నే కొనుక్కొచ్చి పెడతారు అంటే మీరు దొడ్లో ఉంచుకొని పందెం రెడీ చేసుకున్న కోడికి వేట మాంసం దగ్గర నుంచి జీడిపప్పు బాదం జీడిపప్పు పెడతారా జీడిపప్పు పెట్టమండి వేట మాంసం పెడతామండి బాదం పిక్క పెడతాం ఒక పిస్తా పెడతాం
అంటే మాంసం పెట్టేటప్పుడు ఒక మాంసం ఒక బాదం పిక్క మట్టుకే ఇస్తామండి. కొంచెం బలం తక్కువ ఉంది మాంసం తిన్నదా అనుకున్న దానికి దానికి మళ్ళీ నాలుగు ఎండు ఒక ఎండు ఖర్జూరం కాయ నాలుగు కిస్మిస్ ఒక అంజూర ఇలాంటిది యాడ్ చేసి దానికి బలం ఇస్తానికి దానికి ప్రోటీన్ పెంచడానికి దానికి ఇస్తామండి. బలం తక్కువ మాంసం ఇచ్చిన రోజు ఇస్తారా లేదని మాంసం ఇచ్చిన రోజు ఇవ్వకుండా ఇస్తారా? తక్కువ డోస్ తో దానికి కూడా అన్ని రకాలు పెంచుతామండి. దానికి ఒక కోడికి ఎంత మాంసం ఇస్తారు? ఒక 15 గ్రాముల నుండి 20 గ్రాముల అండి స్టాండర్డ్ గా మేపే కోడిపుంజుకి ఒక కోడికి. అలా ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తారు సార్? అది పత్తి డైలీ వారంలో ఒక రోజు ఒక రోజు ఆపుతామండి. వారంలో ఇంచుమించు వారంలో 8 రోజులు వచ్చింది అనుకోండి 7 రోజులు వారానికి 6 రోజులు మాంసం తింటదండి. ఒక రోజు ఆపుతామండి. ఒక రోజు ఆపుతారు? ఒక రోజు ఆపుతాం. మాంసంతో పాటు ఏమేమి తింటదండి ఆ రోజు? అండి మాంసం పత్తి మాంసం తినేటప్పుడు పత్తి కోడిపుంజు ఒక మూడేసి బాదం పిక్క కన్ఫర్మ్ గా తింటారు. అలా కదా ఇప్పుడు వద్దాం. మీరు మాంసం పెట్టి వచ్చారండి ఉదయం తెల్లవారి నుంచి దాని షెడ్యూల్ ఎలా ఉంటుంది చెప్పండి. అప్పటి నుంచి కొడుకుని 6:30 టు 7:30 లోపు మాంసం పెడతామండి. మాంసం పెట్టేటప్పుడు ప్రతి దానికి 15 గ్రాముల నుండి 20 గ్రాముల మాంసం ఇస్తాం. 20 గ్రాముల మాంసంతో మూడు బాదం పిక్క ఉడకబెట్టిన మాంసం ఉడకబెట్టిన మాంసం అండి. డ్రై అయిపోయి శుభ్రంగా డ్రై చేసి పెడతామండి ఆయిల్ తో బాయిల్ చేసి పెడతాం. పెట్టేటప్పుడు మూడు బాదం పిక్క అది నానేసిని కానివ్వండి సంతకాలు నానేసిని అవనివ్వండి లేకపోతే పొద్దున్నే పొడి పిక్క అవనివ్వండి మూడు పిక్క కలిపిస్తాం. ఇందులో అన్ని కోడి పుంజులు ఒకే మచ్చున ఒకటే బరువుతో ఉండదండి. అందులో కొద్ది సన్నీడిగా బక్కకున్నది ఉంటుంది. ఆ బక్కకున్న దానికి రెండు కిస్మిస్ పళ్ళు మళ్ళీ ఒక అంజోరా ఒక పువ్వు వేయగలిగితే పువ్వు సగం వేయగలిగితే సగం పొద్దున్న టిఫిన్ లో పొద్దున్న అదే మాంసంతో ఎంత 150 గ్రాములు అదే 15 గ్రాములు మాంసం ఇచ్చామండి. 15 గ్రాములు మాంసం మూడు పిక్కలు దానికి చేయం ఇచ్చామండి. దాంతో పాటు రెండు ఎండు ఖర్జూరం ఒక ఎండు ఖర్జూరం ఖర్జూరంలో సగం ఒక అంజూరా. అంటే దానికి కోడికి ఇచ్చే టిఫిన్లు మీరు ఒక్కొక్క దాన్ని అంటే బరువును బట్టి ఆరోగ్యాన్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి పెంచుతామండి. అయితే ఇప్పుడు వేట మాంసం ఇస్తారు బాదం పప్పు ఇస్తారు అంజూరా ఇస్తారు పిస్తా కూడా ఇస్తారు కిస్మిస్ కూడా అది తగు మాత్రంలోనే అండి. పిస్తా ఇస్తామంటే ఇట్లు ఇప్పుడు ఈ అన్నిటికీ కలిపి దీనికి 30 గ్రాములు ఇచ్చామండి లావుకున్న దానికి. అదే 30 గ్రాములు దానికి పడుతుందండి అంతకు మించి పడదు. అదే 30 గ్రాములు అడ్జస్ట్మెంట్ చేస్తామండి కుత్తి అంటే ఈ డ్రై ఫ్రూట్స్ లో కొంచెం బ్లడ్ పడి ఆ కొద్ది స్ట్రెంత్ పెంచుతాకండి. అలా ఇప్పుడు వారానికి ఒకసారి బ్రేక్ ఇస్తారు మాంసం ఇవ్వడం? ఒక్క రోజు బ్రేక్ ఇస్తామండి. అది అలా ఎన్ని ఎన్ని రోజులు? అలా వారానికి ఒక్క రోజున బ్రేక్ ఇచ్చిన రోజున ఆ బ్రేక్ ఇచ్చిన రోజున కోడి పుంజు స్విమ్మింగ్ ఈతకు పంపుతామండి. కోడి పుంజు స్విమ్మింగ్ పంపిస్తారు ఈత ఒక్క రోజు? ఆ పూట నలుగుద్దండి కోడి పుంజు స్విమ్మింగ్ పంపిస్తారు. ఏది 7 రోజు? ఆరు రోజులు ఫుడ్ పెట్టాక 7 రోజు స్విమ్మింగ్ కలుపుతుంది. ఎందుకండి తిన్న కొవ్వంత కరగడానికా లేదంటే ఎట్లా? కోడి పుంజు కూడా మన మనిషిలాగా మంచి జుమ్ము చేస్తేనే మనం ఈ 2 నెలల 15 రోజులు 3 నెలలు వీటి మీద కష్టపడితే రేపు పండగలో 10 మంది కూర్చున్నప్పుడు నా కోడి పుంజు బాగా దెబ్బలాడిందా మీ కోడి పుంజు బాగా దెబ్బలాడిందా అనుకోవటం కోసం వీటిని కూడా సిమ్ చేపించి కోడి పుంజు నీట్గా తయారు చేస్తామండి. ఆ పండుగ 3 రోజులే తర్వాత అనేది ఎన్ని కష్టాలు పడాలంటే పడలేమండి. పండుగ కోసం ఈ 3 నెలల పాటు కష్టపడతాం. సో దాని టిఫిన్ సెగ్మెంట్ అయితే అలా ఉంటుంది. తర్వాత భోజనం? భోజనం 2:30 నుండి 3:30కి సోళ్ళు గంటలు మెరుగులు మూడు ఇచ్చేస్తాం. 2:30 మధ్యలో టైమింగ్స్ కంపల్సరీగా పాటిస్తారా? ఈ పండగ 3 నెలలు టైమింగ్ కరెక్ట్గా పాటిస్తాం కంపల్సరీగా. 6:30 నుంచి 7 లోపు టిఫిన్ అయిపోతుంది. 2:30 నుంచి భోజనం అయిపోతుంది. ఈవినింగ్ ఏముంటుంది వాటికి? ఇంకా ఈవినింగ్ ఏం ఉండదండి. కోడి పుంజు హెల్దీగా ఉందా లేదా అని చూసుకుంటూ ఉంటారు మనుషులు. 6:30 7 దాకా ఆ పను వాటర్ ఇప్పుడు మెదలు తినేసాక వాటర్ మారుతారండి. వాటర్ మార్చుకుంటా ఫస్ట్ కోడికి లాస్ట్ కోడికి మార్చుకునేటప్పటికి తనకి 5 అయిపోతుంది. 5 అయిపోయాక తను ఏదైనా ఉన్న పనులు దొడ్లో ఉన్న పనులు చూసుకుని 7 దాకా అబ్జర్వేషన్లో ఏదైనా నలుగుందా శుభ్రంగా అన్ని ప్రశాంతంగా ఉన్నాయని చూసుకుని ఇంకా మకం అక్కడ సదిరేసేసి భోజనం అయి చేసి వచ్చి మళ్ళీ 10:00 9:00 కోళ్ళు ఒక లైట్లు వేసుకుని ఒకసారి చూసుకుని అంటే పూర్తి స్థాయిలో పుట్టిన దగ్గర నుంచి 15 కోళ్ళ తయారు చేయడానికి ఎంత వయసు పడుతుంది వాటికి పుంజుకి? మినిమం 14 నెలల నుండి 16 నెలలు పడుతుంది. 16 నెలలు పందెం పుంజులా రెడీ అవ్వడం కాదు. 16 ఇవాళ కట్టే పందెల్లోనే అయితే 16 నుండి 18 నెలలు మ్యాక్సిమం వయసు ఉండాలి. ఈ చివరి 3 నెలలు మాత్రం ఈ రకమైన ఆహారాన్ని అందిస్తూనే ఉంటారు. 3 నెలలు చివరి 3 నెలలు అవునండి.
చివరి మూడు నెలలు మాత్రం అంటే ఇందులో చేయగలిగిన వాళ్ళు 5 6 నెలలు సంవత్సరం పాటు కంటిన్యూషన్ చేసే వాళ్ళు ఉన్నారు అందరూ అలా చేయలేరు కొంత కొంతమంది మాత్రమే దీని మనం నిత్య దీని ఎక్కడో సాట మనం దెబ్బలాడాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఇందులో 8 నెలలు మేపుతారండి కొడుకుని ఇప్పుడు మేము ఉన్నామండి ఈ 3 నెలలు మేపి తర్వాత మళ్ళీ మార్కెట్ లో ఆల్కో ఏళ్ళకో ఈ 10 ఆల్కి చేసుకోవాలి ఆ 10 ఆల్కి చేసుకోవాలి అన్న ఆలోచనతో మేము ఈ 3 నెలలే మేపుతాం మీరు ఈ 3 నెలల ప్రకారం ఇలా మేపితే ఒక కోడి పుంజుకి ఎంత సుమారు ఖర్చు అవుతుంది మీకు మేము సొంతంగా మేపుతాం కాబట్టి సార్ మాకు తయారు కరెక్ట్ గా ఇవ్వాట నుండి 3 నెలలు పెట్టవాల్సి వస్తే ప్రతి కోడి పుంజుకి మనిషి కా నుంచి ఫుడ్ కా నుంచి లెక్కెత్తే 3 పదలు 30,000 కాడ కోడి పుంజుకి ఖర్చు అవుతుంది సార్ పుట్టిన దగ్గర నుండి కాదు సార్ ఇక్కడ నుంచి అయ్యే ఖర్చు అండి 3 నెలలు ఈ 3 నెలలకి అయ్యే ఖర్చు నెలకు 10,000 రూపాయలు చొప్పున అవుతుంది ఒక కోడి పుంజుకి అయ్యిద్దండి ఓ అంటే మెయింటెనెన్స్ కరెక్ట్గా పెట్టిన దొడ్డికే అయ్యిద్దండి కట్టేసి తీసే దొడ్డికి అయితే అవదు పెట్టిన సాకిర్లు కానుంచి మొత్తం మీకు అయ్యిద్దండి మీరు ఎలాగా 10 పుంజు సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది బాగుంది ఫస్ట్ గ్రేడింగ్ లో 50 సెలెక్ట్ చేస్తారు సార్ ఒక 50 ఇప్పుడు నేను ఒక ఇప్పుడు మీ మన దొడ్డి మీ దొడ్డి ఉంది కదా ఈ దొడ్డిలో ఎన్ని ఎన్ని కోళ్లు ఉన్నాయి ఇప్పుడు నా దొడ్డి మొత్తం మీద నేను 50 కోడి పుంజు ఉంది సార్ ఇప్పుడు 50 కోడి పుంజు ఉంది అక్కడ 50 కోడి పుంజు ఉంది 50 కోడి పుంజుల్లో అన్నిటిని 35 కోడి పుంజులే సెలెక్ట్ చేయగలుగుతాం ఇప్పుడు మేము పండక్కి సెలెక్ట్ చేసిన కోడి పుంజు అయితే ఇదా ఇది పండక్కి సెలెక్షన్ కోడి పుంజు సార్ ఇది పట్టుకోండి దాన్ని మాది పండగ సెలక్షన్ కోడిపుంజు అండి ఏ రకమండి కోడిపుంజు ఇది ఎర్రబొట్ల సీతువ అండి ఎర్రబొట్ల సీతువ అవునండి ఇది మాది పండగ కోడిపుంజు దీనికి పోషణ మన తయారు అన్ని రకాలు కుదిరి దెబ్బలాట వస్తే వేయగలుగుతామండి మరి ఇప్పుడు ఉన్న దెబ్బలాటను బట్టి అయితే వేయగలుగుతామండి తయారు వచ్చేసాక పెంచితే పర్ల అంటే ఈ తయారైందని మీరు ఎలా డిసైడ్ చేస్తారు తయారంటే మాకు ఏకతోక మొత్తం వచ్చేసాక కోడిపుంజు వచ్చే తయారును బట్టి చెప్పేస్తాం సార్ అంటే ఎలాంటి ఇప్పుడు కొనుక్కో అనుకుంటున్నారు సార్ ఇప్పుడు మదిలి ఇవన్నీ లూజుగా ఉంటాయి చూపించగలరా ఇప్పుడు మీరు పట్టుకొని చూసినా ఇప్పుడు అంత సజ్జు ఇది అంత సజ్జులో ఉందండి అంటే ఇప్పుడు ఈ కోడిని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే తీసుకునే వాళ్ళు ఏమేమి చూసి తీసుకోవాలి కోరుకోండి సార్ మీది ఒక దశలో రెక్క చూస్తారు అంటే రెక్క పూర్తిగా ఉందా రెక్క ఏక ఫస్ట్ ఏక నుంచి లాస్ట్ ఏక వరకు ఉండాలండి ఇప్పుడు ఈ ఏక ఇప్పుడు వస్తుంది ఇది ఇదిగోండి ఇక్కడ ఏకు ఇప్పుడు వస్తుందండి ఈ ఏకలు అన్నీ సరిగా ఉన్నాయా లేదా చూసుకుంటాడు మేను ఏమంటే కోడిపుంజు కన్ను కానీ మొహం కానీ ఈ గుళ్ళల్లో కొన్ని కొన్ని తేడాలు ఉంటాయి ఇలా కాలు చూసుకున్నప్పుడు బెండు ఉండకూడదు కింద ఈ పాదంలో ఈ పాదాలు వచ్చేసేటప్పుడు ఆనలు వస్తాయి సార్ ఆనలు ఈ పాదంలో ఆన వస్తుందండి ఇక్కడ ఈ ఆనలో ఉండకూడదు పెద్ద మంది వేసే కోడి పుంజుకి ప్రతి కోడి పుంజుకి ఇట కాలు ఏళ్ళు అన్ని సాపుగా ఉండాలి తప్ప ఇలా బెండి తిరిగి ఉండకూడదు బెండి తిరిగితే గ్రిప్పింగ్ తేడా ఆ గ్రిప్పింగ్ తేడా వచ్చినప్పుడు ఒక చిన్న పందెం వేసే కోడి పుంజుని అయితే సెలెక్ట్ చేయగలరు కానీ అంటే పెద్ద బర్రెలు పెద్ద పందెం వేసుకునే మనిషి సెలెక్షన్ చేయలేడు ఎలాగంటే మన కుంటే టైపులు ఇట్ట గ్రిప్ తిరిగినప్పుడు ఎగిరేటప్పుడు దాని పంజా పట్టు దొరకదని పట్టు దొరకదని ఎంచుకోలేడు కోడిపుంజు ఇప్పుడు రెక్క కన్ను కాళ్ళు కాళ్ళు చూడండి అన్నీ పోవాలా ఇంకా ఇవి ముందు పాటు ఏదో చూస్తారు అనుకుంటా ముందు పాటు చేస్తండి ఇది బాడీ బాగానే ఉంది కదా దీనికి ఇలా ఉండాలి రొమ్ము సాతి అన్నీ బాగుందండి ఇదే సాతి మెత్తగా ఉందండి మనకి ఏక సజ్జు పూర్తయి మనం పెట్టే మటన్లో ఇవన్నీ తిని సాసి బాగా అలాగా కదిలించుకుని మన జుమ్ము బాడీ వచ్చినట్టు రావాలండి అప్పటికి వచ్చినప్పుడు కోడిపుంజు అలా రావడం కోసం మీరు ఏ ఏమి జాగ్రత్తలు తీసుకుంటారు మరి వారానికి ఒకసారి సిమ్కి వెళ్తుంది కదండి వారానికి ఒకసారి సిమ్కి వెళ్తుంది అలాగ ఉప్పు నుండి మనకు డిసెంబరు 20 నుండి 25 లోపు వేడి నీళ్ళు పోత పోతాం వేడి నీళ్ళతో వేడి నీళ్ళతో ఎలా వస్తారండి అది వేడి నీళ్ళ పోత అనేది ఒక గిన్నెకి వాటర్ కాసేసి ఆ వాటర్లో మన మాకు అంటే మా ఏరియా అనేటప్పటికి చెట్లు ఆకులు దొరుకుతాయి గిన్నె అంటే ఒక 100 కేజీల గిన్నెలు ఉంటాయండి మా యొక్క 50 కోళ్ళు ఉన్నాయి అనుకోండి ఆ గిన్నెలతో 2 గిన్నెలు పెడతాం మాకంటే అన్ని రకాలు ఇక్కడ దొరుకుతాయి కాబట్టి దొరకని వాళ్ళు ఒక గిన్నెకి పెట్టుకుంటారు మేము కాసేదాన్ని ఫస్ట్గా కాయాలన్న దాంట్లో కొన్ని కుట్టుకాడ కొనుక్కొచ్చుకునే ఉంటాయండి
మా చెట్లు ఉన్న ఔషధాలు పెట్టి దాన్ని కాసి అట్లుండి వచ్చి పచ్చటి మురికి నీరు దిగిపోద్ది. ఆకులు రసం దిగిపోద్ది. ఆకులు రసం దిగిపోద్దండి. అది చెట్టు చెక్కవనిండి చెట్టు ఆకవనిండి. ఏ ఎక్కువ ఎత్తం వేసి తెల్లవార్లు కట్టం. ఒక 100 లీటర్ల నీళ్ళు కడితే ఒక దశలో అది పాతికి వచ్చేసి మళ్ళీ 100 లీటర్ల నీళ్ళు ఎగబోతాం అండి. మళ్ళీ 10 లీటర్లు అయినాక మళ్ళీ నీళ్ళు పోస్తాం. మళ్ళీ నీళ్ళు పోస్తాం. అదే మళ్ళీ ఆ నీళ్ళు ఈ నీళ్ళు కలిపి మళ్ళీ ఒక 75 లీటర్లు తెస్తాం. మళ్ళీ మరిగిస్తాం. అందులో ఒక 75 ఇందులో ఒక 75 రెండు గిన్నెల మీద 150 లీటర్లు తీసు. మాకు 50 కోడిపుంజులు ఉంటే పొద్దున్నే అందులో కొన్ని ఆ 150 లీటర్లని ఒక 50 లీటర్లు పక్క గిన్నెకి తీర్చుకుని అట్లా ఆరబెడతాం. మన చెయ్య మనం పోసుకునే వేడండి. మన ఒంటికి ఏ మాత్రం అయితే వేడి పోసుకుంటామో అంత వేడి ఆ నీళ్ళని తయారు చేస్తాం. అంత నీళ్ళు తయారు చేసి ఈ కోడిపుంజుని తీసుకెళ్ళి ఆ గిన్నెలో పెడతాం. మేఘం గిన్నెలలో కోడిపుంజు ఆగగలిగింది 5 నిమిషాల నుండి 10 నిమిషాలు ఆగుతుంటే 10 నిమిషాల నుండి 1/4 గంట ఆగే కోడిపుంజు ఉంటుంది. ఆ గిన్నెలో వేడి తగ్గుతుంటే మళ్ళీ పొయ్యి మీద గిన్నెలో తీసుకొచ్చి ఒక మనిషి చక్కగా సన్న దారతో ఒక జగ్గుతో నీళ్ళు పోతుంటాడు పక్క మనిషి అండి. వేడి తగ్గకుండా ఒక మనిషి కోణ పట్టుకుంటాడు అండి. ఒక మనిషి ఒకేసారి దీనికి వేడి ఒకసాటే పోసేస్తాడు కదండి నీళ్ళు. ఆ వేడి నీళ్ళు కింద అనేది ఒకసారి ఆగిపోద్ది. దాన్ని గిన్నె మొత్తం ఒక మనిషి తిప్పుతుంటాడు. ఒక మనిషి కోణ పట్టుకుంటాడు. ఒక మనిషి సన్నగా ఒక దారితో పోతుంది. అంటే తిప్పుతా ఉంటే మధ్యలో కోడిని పెడతారు. మధ్యలో కోడి పట్టుకుని ఉంటారు. గిన్నెతో అంచు మీద వాటర్ పోసేవాడు ఒకడు ఉంటాడండి వేడి వాటర్. అలాగే కోడి పుంజుకి వీటెక్కువ కాకుండా ఒక 5 నిమిషాల నుండి 1/4 గంట వరకు భరించే కోడి పుంజు ఉంది. అలాగని 5 నిమిషాలకు బయటకు వచ్చేసే కోడి పుంజు ఉంటుంది. బాడీ మెతగా తినేసి మెతకున్న కోడి పుంజు ఎక్కువ టైం ఉండలేదండి. కొద్ది ఫస్ట్ నుండి వయసు ఉండి 2 సంవత్సరాల వయసు ఉండి కతి బాడీ గట్ట బాగా ఫిట్నెస్ ఉన్నది 1/4 గంట ఉంటుందండి. అలాగ 1/4 గంట ఉండేదాన్ని 1/4 గంట ఉంచుతారండి. 5 నిమిషాలు ఉండేదాన్ని 5 అది 1/4 గంట ఉంచారు కదండి దీన్ని 1/4 గంట ఉంచారండి. ఇది 1/4 గంట ఉంటే ఇది పనికి. ఎంతసేపు ఉంచాలని ఎలా తెలుస్తుంది మీకు? కోడి పుంజు అది దాని కంటి చూపు కానీ అది నోరు గొల్లు ఉప్పే విధానాన్ని బట్టి కానీ అండి ఆ విధానం చూసుకుంటారండి పాత పోసే మనిషి. ఇప్పుడు మాకు పాత పోసేవాళ్ళు అంటే మేమే పోతాం. మా దగ్గర మనుషులు ఉంటారండి. మా మనిషి పోతాడు. మనిషి పోసినప్పుడు అతను సీనియర్ అయితేనే అతను కప్పు చెప్తామండి కోడి పుంజుని. అతను సీనియర్ కాకపోతే మేము దగ్గర కూకుని పోపిస్తామండి కోడి పుంజు. ఇప్పుడు మన ఒంటి మీద ఇప్పుడు కప్పుకుని చిన్నపిల్లడు ఒంటి మీద వాళ్ళ అమ్మ స్నానం చేపిస్తాడు అయ్యి బాబు కాలేసిందని ఎగుతాడు. అలాగే కోడి పుంజు కూడా దాని భాష తెలిసిన వాళ్ళకి అది అబ్జర్వేషన్ అయిపోద్దండి. అది కోడి పుంజు వేడి పట్టలేకపోతుంది అనేది అర్థమైపోతుంది. ఆ పాత పోసే మనిషికి మన చెవి పెట్టంగా కానివ్వండి కోడి పుంజుని అందులో పెట్టంగానే కోడి పుంజు చెప్పేస్తుంది. దాన్ని బట్టి మార్చుకుంటాడు. సో కన్ను ఆర్పుతున్నప్పుడు తీసేస్తారు కదా? తీసేస్తారండి. నోరు గొల్లు ఉప్పు వేస్తుంది అండి చక్కగా. ఆ ఫస్ట్ పెట్టంగానే ఒకసారి ఉప్పుద్దండి మళ్ళీ కంట్రోల్ అయ్యింది. రెండోసారి ఉప్పేటప్పటికి తీసేస్తాడు. ఎందుకోసం చేస్తారండి ఆ నీళ్ళలో? అలా ఆ నీళ్ళలో అలా పెడితే సార్ మనం పెట్టిన మేత కానీ అది కొవ్వు ఫ్యాటు ఏం చేస్తుందంటే మనం పెట్టినవి కూడా ఈ జగ్గలో ఈ జగ్గలో ప్లస్ ఈ మలుగులు ఇవన్నీ మాసాలు కొవ్వుతో పట్టేసుకుంటాయండి. మనం పెట్టే మేత మేము పెట్టే డ్రై ఫ్రూట్స్ కానివ్వండి ఈ వేట మాసం కానివ్వండి అన్నీ అపురూపంగా చూస్తాం కదండి. ఈ 3 నెలలు అపురూపంగా చూసింది ఆ నేలల్లో మళ్ళీ ఈ ఫ్యాట్ అంతా కరిగించడం కోసం అండి. కరిగించి కత్తి ఒళ్ళు కొద్ది గట్టి పట్టడం కోసం పెట్టినప్పుడు అప్పుడు నిక్రం అండి. ఇది ఎన్ని రోజులు ముందుకు చేస్తారు పండగ? పండగ మీకు ఇంచుమించు డిసెంబర్ కొంతమంది 2 పాతలు పోసేవాళ్ళు డిసెంబర్ 1 కల్లా పోసేస్తారండి. ఇది నవంబర్ అండి. రేపు డిసెంబర్ 1 కల్లా పోసేస్తారు. అంటే 2 సార్లు చేపిస్తారు? 2 సార్లు చేపిస్తారండి. మీరు ఎన్నిసార్లు చేపిస్తారు? మేము సన్నగున్న ఏదో మా దగ్గర 2 పాతకు వచ్చే కోడి ముందులు 4-3 కోడి ముందులు వస్తాయండి సంవత్సరంలో. ఒక పాతకు సరిపెట్టేస్తాం. ఆ 4-3 ఇట్టిన మట్టుకు 2 పాత అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరు ఒకరు పోతున్నారు అనుకోండి ఆ 4 ఇట్టిన అక్కడ పంపించి పోపిస్తాం. లేదు మేము 2వసారి పోతుంటే మా ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర 4 కోడి పుంజులు ఉన్నాయి అనుకోండి అవి మా దగ్గరకు వచ్చి పోతా. అలాగే అడ్జస్ట్మెంట్ చేస్తామండి. దొడ్లో అన్ని కోడి పుంజులు రావు 2వ పాతకండి. ఎన్ని కోడి పుంజులు వస్తాయి సుమారు? మీరైతే ఫస్ట్ చేసేది 50కి చేపిస్తారు. మీ దగ్గర ఉన్న 50 అయితే 50కి చేపిస్తాం. 4-5 కోడి పుంజులు ఒళ్ళు సంపకుండా ఉంటాయి సార్. ఒళ్ళు ఇంకా దగ్గరకు రావాలనుకున్నప్పుడు 2వ పాత పోతాం. పాతకే నెల గ్యాప్ ఉండాలండి. నెల గ్యాప్ ఉండాలి. మళ్ళీ పోతలు అయిపోయిన కాడి నుంచి శాఖలు తీసుకుంటాం సార్. ప్యాణం శాఖ తీసుకుంటాం. ఆ శాఖకి 8 రోజుల నుండి 10 రోజులు గ్యాప్ ఉంటుంది.
పండగ వచ్చేటప్పుడు మూడు శాఖలు లాగుతాం, ఒక పోత మూడు శాఖలు లాగుతాం. ఇప్పుడు ఎట్లా అండి దీంతో పాటు ఇంకా వ్యాయామాలు అని ఏం చేపిస్తారు వాటికి? ఇప్పుడు స్విమ్మింగ్ చేపిస్తున్నారు, ఆ తర్వాత ఈ నీళ్లతో ఇది చేస్తున్నారు. మా పొద్దునే లెంగానే కొన్ని కోడిపుంజులు కానాలకు వెళ్తాయి సార్, ఎక్సర్సైజ్కి వెళ్తాయి. ఎక్సర్సైజ్లో కానాల్లో స్విమ్ చేస్తాయండి. అలాగా ఇంచుమించు నవంబర్ 25 దాకా కానాల్లో ఉంటాయండి. కానాల్లో ఉండి పదింటికి అగ్ని ఉండి తాడికి నీడకొస్తాయండి. ఆ నీడకొచ్చేసాక మళ్ళీ మూడు నాలుగింటికి కోడిపుంజును గాబుకేసి మేత పెట్టుకుంటారు. మన ప్రతిదీ కూడా షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది, టైమింగ్ ప్రకారం జరుగుతుంది. ఈ టైంకి జరగాలి, ఈ టైంకి జరగాలి. అవునండి, అలాంటి అలా చేస్తేనే పర్ఫెక్ట్ తయారవుతుంది. అవునండి, అవును, అన్నీ పర్ఫెక్ట్గా తయారవ్వాలంటే ఇన్ని చేసినా ఒక్కోసారి ఇబ్బంది పెడతాయండి. అంటే ఇన్ని సంవత్సరాల్లో మీరు ఇంత జాగ్రత్త తీసుకుని పెంచుతున్నారు కదా, ఎప్పుడన్నా మీకు ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొన్నారా? అంటే ఈ కోళ్ళు పెంచడంలో కానీ సరిగ్గా పెరగపోవడం కానీ మీరు పెట్టిన పెట్టుబడి? అది పెట్టిన పెట్టుబడులు అంటే నాకు ఎప్పుడు పెట్టుబడి వెనక చూపు అయితే ఏ రోజు నా చూడలేదండి. కోళ్ళు అనేది ఇబ్బంది ప్రతి సంవత్సరం ఉంటుందండి, ప్రతి దొడ్డి వాడికి ఇబ్బంది ఉంటుందండి, సుఖం ఉంటుంది. ఏంటి ఇబ్బంది, ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయి ఇప్పుడు? అది ఒకసారి పందెం వేసేటప్పుడు ఇబ్బంది జరగచ్చు, పందెంలోనూ ఇబ్బంది జరగచ్చు అండి. లేకపోతే దొడ్డిగా ఏ వైరస్ ఇంకోటో ఏదో ఒక రోగం వచ్చినప్పుడు ఇబ్బంది జరగచ్చు. అది ఇబ్బంది అనేది అది ఏ రకంగా ఎప్పుడు అయ్యిద్ది అనేది అయితే చెప్పలేము, కానీ కోళ్ళు దొడ్డు ఉన్న ప్రతి ఒక్కడు రిస్క్ మట్టుకి తప్పకుండా చేయవలసింది. సో మీరు అట్లాంటి రిస్క్లు ఎదుర్కొన్నారు, మీరు సేఫ్లోనే ఉన్నారు? లేదండి, ఎదుర్కొన్నాము చేసుకుంటాను మొత్తం. ఓకే, ఎదుర్కొన్నారా అయినా కూడా చేసుకుంటాం. అది ప్రతి సంవత్సరంలో ఒక పర్యాయంలో తగులుద్దండి. అది అది అంటే కోడి పందంలోనంటే వెళ్తుంటాం వస్తుంటాం, సహజంగా పోద్దండి వస్తుంది మనకే రాదు. అలాగని మనం ఒక్కళ్ళే కోడి కాదు, రెండు రకాలు ఉంటుందండి. ఇది ఇప్పుడు దీంట్లో ఎలా ఉంటుందండి వ్యాయామం? ఇది బాగుంటుంది సార్, ఇది పొద్దున్నే టిఫిన్ సెక్షన్ అవ్వగానే ఇందులోకి వచ్చేద్ది. ఇందులో దానంతరం కదా అలా తిరుగుతూ ఉంటుందండి. ఈ ఆ కోడిపుంజును చూసి ఇది తిరుగుద్దండి, దీన్ని చూసి అది తిరుగుతూ ఉంటుంది. ఎక్సైజ్ లాగా మనం తిప్పుకోకుండా తిరుగుతాయండి. ఇంకేమైనా వ్యాయామం చేపిస్తారా? ఇంకేం చేయరు సార్, బేటా తిప్పుతూ ఉండే. ఇప్పుడు కానాల్లో తిరుగుద్దంటే కరెక్ట్గా పోతకే పోత పోద్దాం అనుకున్నప్పుడు 21 రోజు ముందు బేటా పెడతామండి. మళ్ళీ కోడిపుంజును ఎన్ని రోజులకు ఒకసారి? అది డైలీ పెడతామండి. డైలీ అన్ని కోళ్ళు తిప్పుతారా? మాకు సెలక్షన్కి వచ్చే కోడిపుంజు, ప్రతి కోడిపుంజు 20 కోడిపుంజు ఉంటే 20 కోడిపుంజుని తిప్పుతాం సార్. ఎట్లా తిప్పుతారు బేట అంటే ఎలా? ఇది ఇప్పుడు ఒక కానా గీసు ఇచ్చారు, ఎలా చూపించండి. ఇప్పుడు ఒక కానా కడతాం సార్, నాలుగు పలకలుగా స్క్వేర్ ఫీట్లో ఒక కానా కడతాం. ఈ కానాకి మళ్ళీ మయాన ఒక కానా ఒక ఆపు కడతామండి. ఇక్కడ ఇది ఇక్కడ నుంచి ఎడదాకా ఒక క్లాత్ కడతాం. కోడిపుంజు ఎలా తిరుగుతుంటుంది సార్, మనిషి అనుమాల పెట్టి తిప్పుతూ ఉంటారు దీంట్లో. అలా 20 కోడి ఒక్కొక్క కోడిపుంజుని వేస్తారు సార్? ఒక్కొక్కదాన్ని సింగిల్ అండి, అన్ని ఒక్కసారి ఎట్లా వదులుతారు సార్? వదలదండి, కొట్టుకుంటే అన్ని కొట్టేసుకుంటాం. ఒక్కొక్క కోడిపుంజుని ఫస్ట్ రోజు ఒక మూడు రౌండ్లు కానీ నాలుగు రౌండ్లు కానీ కొడతారు సార్. అక్కడ నుంచి నిదానంగా పెంచుకుంటూ వెళ్తాం. రెండో రోజు నాలుగు వెళ్ళొచ్చు, నాలుగో రోజున ఐదు వెళ్ళొచ్చు, అలా పెంచుకుంటా వెళ్తాడు. పెంచుకుంటా దీనికి ఇన్ని రౌండ్లు, ఒక లాంగ్ ఎక్కువ పెట్టామనుకోండి 7-8 రౌండ్లు కూడా తీసాం. లేదు కొంచెం ఇంకా లాంగ్ ఎక్కువ అయితే 5 రౌండ్లతో ఆపాం. లాంగ్ అంటే ఎంత పెడతారు డిస్టెన్స్? సుమారుగా డిస్టెన్స్ అంటే మాది ఇప్పుడు ఈ గేట్ ఉంది సార్, ఈ గేట్ దగ్గర నుండి ఆ మూల వరకు మాది ఈ పొడుగు వస్తుందండి. సుమారు 100 అడుగులు? 100 అడుగులు, 100 అంటే 80-100 అడుగు వస్తుందండి. ఇది ఈ 80 అడుగుల్లో ఇటెల్లి ఒక రౌండ్ అటెల్లి ఒక రౌండ్ తిరుగుతుంది కదండి. అలాగే నా ఫస్ట్ రోజు అయితే 2-3 రౌండ్లకు అవుట్ అయిపోద్దండి కోడిపుంజు ఆగిపోద్దండి. అంటే బెచ్చుద్ది కదండి, స్పీడ్గా వెళ్తాం. ఆ స్పీడ్గా వెళ్ళేటప్పుడు తొలి 2-3 రౌండ్లకు ఆగిపోద్దాం. అలా తిరిగి 2-3 రోజులు ఆగేటప్పటికి బాగా తిరుగుతాయి. అలా తిరుక్కుంటా 20 రోజులు తిప్పుతూ ఉండు. కోడిపుంజునేమో అలకనేము అలా కానీ ఇబ్బంది పడకుండా ఇది తిరగలుగుతుందంటే ఓ సుట్టు ఎక్కువ తిప్పుకుంటామండి. ఇది తిరుగుడు తక్కువ తిరిగేటట్టు ఉందంటే ఓ సుట్టు తక్కువ తిప్పేసి 20 రోజులు తిప్పి 21 రోజున పోత పోతాం. అప్పుడు మేము పోసే టైంలో ఎంత డిమ్గా ఉన్నదండి కోడిపుంజు, కరుకు వస్తుందండి. ఇప్పుడు అంత డిమ్లో ఉన్నాయి కదండి, ఇంకా స్పీడ్గా ఉంటాయి.
मन के दिल्ली मन के मन को लेकिन मन एम चेदा आलोचन ओ ఇది మేము పెద్ద బందాన తీసి కోరుకుందాం అయితే మీకు ఇందాక చెప్పిన సబ్జెక్టులో ఇగోండి ఈ కోరుపుంజని ఎలా ఎంచుకుంటారు అన్నారు కదా మేము ఫస్ట్ తీసినప్పుడు దీనికి ఏమీ లేవు అన్ని బాగున్నాయి ఇదిగోండి ఆన దీనికి ఇది ఆనండి ఇదిగోండి ఏలు కాన ఇది ఇంక ఈ ఆన వచ్చాక దీన్ని పెద్ద బందను కట్టలేమండి అందున గురించి దీనికి ఏదో వైద్యం చేస్తాం ఇది ఎంతవరకు సెట్ అయ్యిద్ది అనేది కూడా పూర్తిగా ఐదు వంతుల్లో కొడుపుని తీసుకొచ్చు కడతారండి ఐదు వంతుల్లో కట్టేటప్పుడు మనకు ఐదు వంతులకి ఐదు మూళ్ళు 15 కొడుపుందులు ఉంచుకుంటాడండి ప్రతి దొడ్డివాడు ఐదు రంగుల్లో నేను చెప్పిన రంగులన్నిటిలో ఐదు రంగులకి ఒక్కో రంగుకి నేను 15 పందేలు వేయాలండి ఒక్కో రకానికి ఒక్కొక్క రెండు మూడు ఉంచుకుంటాం మూడు ఉంచుకుంటామండి అంటే ఇప్పుడు సీతువలకు మూడు అలా ఉంచుకుంటారు అలాగండి ఇప్పుడు సీతువతో పోల్చితే సీతువ రంగులో ఏ దెబ్బలాడది ఇది పలాన సీతువ ఇది ఒక కాంపిటీషన్లో రంగులో దెబ్బలాడగలదు అనే రకాలు ఒక్కొక్క రకానికి మూడు ఉంచుకుంటామండి నేను 15 పందాలు వేయాలంటే 20 కొడుపుందులు ఉంచుకుంటాను సీతువ ఉందనుకోండి ఏ రకం వాడదాంతో బాగా తలపడతది ఒక కోడు ఒక సీతువను వచ్చి నవల పెంగలోకి ఎత్తం ఒక సీతువను వచ్చి కోడి పెంగలోకి ఎత్తం ఒక సీతువను వచ్చి కాకినమ్ములకి ఎత్తం ఒక సీతువనే మూడు రకాలకు ఎత్తం సీతువకి సీతువకైరా సీతువకి సీతువకి ఎత్తారు సార్ అదే సీతువని రంగుగా ఎంచుకునేటప్పుడు మూడు రకాలుగా ఎంచుకుంటాం సార్ దాన్ని ఒకటి ప్లెయిన్ సీతువ మన పారం కోడ్ టైపులో ఉన్న సీతువ ఉంటుందండి ఒకటి ఎర్రపసిన ఉన్న సీతువ ఉంటుంది ఒకటి నల్లబొట్లు ఉన్న సీతువ ఉంటుందండి మీరు చూసారు నా దగ్గర ఉన్న దాంట్లో ఎర్రబొట్లు ఉన్న సీతువ ఉంది దీన్ని రంగులు అనేది నాలుగు రకాలుగా విడదీసేస్తామండి ఆ విడదీసినప్పుడు ఈ నాలుగు రకాల సీతువాలు ఒకటే రంగు రావండి అదే తెల్లగా ఉంటుంది కానీ దాంట్లో ఎర్రబొట్లు నల్లబొట్లు అనేది ఒకటి ఉంటుంది నల్లబొట్లు ఈ పసిలను బట్టి కోకర శాస్త్రంలో అనేది రంగు డివైడ్ చేస్తాం ఏ శాస్త్రం మనం ఏసే కోడి కోడి గురించి కోకర శాస్త్రంలో రంగు డివైడ్ చేసుకుంటారు తెప్పించగలరా ఒక సీతువ అని సీతువులు మూడు రకాలు ఒకసారి తెప్పించగలరా సీతువులు అది ఎర్రబొట్ల సీతువ ఎర్రబొట్లు ఉన్నాయి ఎర్ర అయి ఉన్నాయి కాబట్టి అది కోడి కోడికి కోడి రెండు మూడు రంగుల్లో వేస్తామంటే దీన్ని ఆ రెండు మూడు రంగుల్లో వేయలేము సార్ ఎప్పుడు ఒకటే రంగులు వేయాలి ఇదైతే ఇప్పుడు ఉన్న రంగు ప్రకారం అయితే కాకినవుల్లో నవల పెంగళాల్లో వేస్తామండి ఈ సీతువని దీన్ని దాన్ని ఒక కోడి పెంగళ కోడి డెక్క అయితేనే వేయగలం రెండిటికే అంటే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రంగుకి ఎంచుకుంటాడు మా లెక్క ప్రకారం మేము ఒక రంగు చెప్పు మీకు అలా కానీ మా ఊరు దాటాక మా ఏరియా దాటాక మీకు వేరే ఏరియాకి వెళ్ళాక అదే కొన్ని వేరే రంగులు వాళ్ళ రంగు వాళ్ళది సిస్టమ్ ఒకటే మొత్తం అలా అలాగ ఉంటాయి సార్ ఈ సీతువాలు అన్నీ ఒక రంగు అంటానికి లేదు అన్ని ఊటీ రంగులో పోట్లాడటానికి అంటానికి ఉండదండి కానీ ఈ సీతువులు మాత్రం తెల్ల రంగులోనే ఉంటాయి అన్ని తెల్ల రంగులోనే ఉంటాయి ఇది నమిలండి ఇది కాకినమిలి ఇది దేని మీద వేస్తారు దీన్ని ఇది ఇక్కడ నెమ్మలంటే ఇది మారదండి రంగు కలర్ ఇది కాకినమిలి నిక్కచ్చుగా ఒకటే వంతులో కడతాడండి దీన్ని సెలెక్షన్ చేసుకునేటప్పుడు ఈ నెమ్మల వంతు ఈ ఇప్పుడు నెమ్మలకు కడతాయి అనుకున్నప్పుడు దీన్ని కడతాం దీనికి రెండో ఆప్షన్ రెండో ఆలోచన రాదండి ఇంకా దీని జూలు కూడా గట్టిగా ఉంది ఇంకా వస్తుంది సార్ అంతా ఏక సజ్జులో ఉందండి ఇంకా పెరుగుతుంది జూలు అండి ఇప్పుడు అంతా సజ్జు తీరుతుందండి కోరుకుంటే అంటే ఇంకా వస్తున్నాయి ఏకలు వస్తున్నాయి వస్తాయండి ఇంకా అంతా తయారు అవ్వలేదండి ఇంకో త్వాక అంతా రావాలి కదండి ఇంకా త్వాక రాలా ఇదిగోండి మొత్తం కింద కూడా సజ్జు అంతా సాగాలండి ఇంకానండి ఇది ఇది కూడా త్వాక సజ్జు పూర్తి అయిపోతే సజ్జు పూర్తి అయిపోయినట్టు ఇది అయిపోయినట్టు పూర్తిగా ఉంది అంటే ఇలా వస్తుంది ఇలా రావటం అనేది త్వాక సాగుతాయండి కొద్ది కొద్దిగా రెక్కలు అన్నీ పురా చేసేసినాయి రెక్కలు గట్ట పురా చేసిందండి ఇంకా సాగుద్దండి కోరుకుని వీటికి మసాజులు అంటే కూడా ఏం చేస్తారా మసాజులు ఏమి ఉండవండి మసాజులు చేసేది ఒక ఏడుగాళ్ళ కొడుకుందుకే కానీ ఏంటంటే ఏడుకాళ్ళు
మావులు ఆరు ఈ ఆరు పందానికి వేసి కోడి పుంజుకు మసాజ్ చేస్తారు. మావులుగా మేపేదానికి చేయరు. ఇది కాకి డేగ. కాకి డేగ ఇదండి. ఇది తెలకెక్కరా సార్? వీటిల్లోనే నాలుగు రకాలు ఉంటుందండి. ఒకటి ఎర్రకెక్కరే ఉంటుంది, ఒకటి తెల్లకెక్కరే ఉంటుంది, ఒకటి నల్లకెక్కరే ఉంటుందండి, ఒకటి గాజుకెక్కరే ఉంటుంది. ఇదే రంగులో నాలుగు రకాలు దొరుకుతాయి. ఇది రసంగి అండి. రసంగి ఇది కూడా వీటిలో కూడా నాలుగు రంగులు ఉంటాయండి. రసంగులు కూడా ఏ రంగులు ఉంటాయండి? నాలుగు రసంగు. ఇది కోడి కోడి పింగళ రసంగు ఉంటుందండి, కాకినెమ్మల రసంగు ఉంటుంది, కోడి డేక దెబ్బలాడే రసంగు. అలా రంగును బట్టి కోడిని ఎంచుకుంటారంటే అన్నీ ఎర్రగానే ఉంటాయి, అన్నీ రసంగు. ఇప్పుడు మన దగ్గర ఇది ఒకటి ఉందా? మన దగ్గర ఇది ఒకటే ఉంది. ఇదిగోండి, ఇందాక మీరు పట్టుకున్నారు ఒక నెమ్మల్ని, రెండు అన్నదమ్ములు. ఇది ఇది నమ్మల పింగళ అండి, అది నెమ్మల అండి. ఈ రెండు ఒకటే ఒకటే తండ్రి అండి, ఒకటే తల్లిపెట్టి. ఓకే సార్, ఆ ఇన్ని కోళ్ళలో ఎలా గుర్తుపెట్టుకుంటారని? అట్లా ఒకటే తల్లి ఒకటే తండ్రి అంటేనంటే, ఇప్పుడు నేను చెప్పాలంటే కొంచెం ఒక తండ్రికి ఓ తల్లికి పుట్టి పిల్లలు పారదోలు వచ్చినప్పుడు చెప్పగలను. లేదంటే ఇప్పుడు మీకు ఏం తెలియదు కాబట్టి నేను ఏది చెప్పినా మీరు నమ్మొచ్చు. ఇది ఎర్ర డ్యాగ్ అండి. ఇందాక మీరు రసంగం చూశారు కదా, ఇంచుమించు దాని రంగును పోల్చే ఉంటుంది కానీ అండి, ఇది డ్యాగ్ కాకపోతే ఫాస్ట్గా ఉంది. దీనికి 13 నెలలు వయసు అండి. దీనికి ఇంకా 15 నెలలు వయసు కాదండి. ఇక్కడ స్పీడ్గా ఉంది. అంటే స్పీడ్గా ఉంది కాబట్టి తారుకు తెచ్చుకున్నామండి. కోడిపుంజు రేపు పొద్దున ఒక ఆయుధం లాగా అడ్డం పడద్దని దీన్ని అప్పుడే తారుకు తెచ్చాం. కానీ ఇన్ని కోళ్ళ మధ్యలో దేన్ని దేన్ని కలవనీయరు? కలవనీయం సార్. కలిస్తే ఏమవుతుందంటేనండి సార్, చిన్నది పెద్దదానికి బెచ్చు వచ్చి కోడిపుంజును వదిలేసే దెబ్బలాట వదిలేసే ఛాన్స్ ఉంటుంది. అలా కానీ బెచ్చు రాకోకుండా కోడిపుంజు బెచ్చు ఉన్నదాన్ని మేము కూడా బయటకు తీయమండి. బెచ్చు లేకుండా అన్ని రకాల ఎంత తక్కువ వయసు ఉందండి నా దగ్గర 2 సంవత్సరాలు కోడిపుంజు ఉంది. మయాను పెట్టినా కానీ దానికి బెచ్చు పారిపోయే విధానాలు ఉంటే వాటికి మయానికి పంపించమండి. అలాగని బయట మనిషికి కూడా ఇవ్వమండి. బయట వాళ్ళకు కూడా దీన్ని పుచ్చుకెళ్ళి ఆడకేవ్వ. అన్ని రకాలు బాగుంటేనే పట్టుకెళ్ళమని చెప్తాం. మేము ఇచ్చే మనసుకు కూడా అన్ని రకాలు బాగుండి దెబ్బలాడద్ది. ఇప్పుడు తీసుకొచ్చిన డ్యాగ ఇది అన్నదమ్ములు అండి. సేమ్ రెండింటి ఒకటే వయసండి. 13 నెలలు పిల్లలండి. ఇప్పుడు ఈ రెండు అన్నదమ్ములు. ఇప్పుడు ఎర్ర డ్యాగని తీసుకొచ్చాను. అదే కదా ఎర్ర డ్యాగ. ఇది సేమ్ అన్నదమ్ములు అండి. అది తీసుకోండి ఒకసారి. ఈ రెండు అన్నదమ్ములు. రెండు అన్నదమ్ములు అండి. ఇన్ని కూడా దగ్గర దగ్గర పెట్టకూడదేమో. మరి వయసు వచ్చేసింది కదండి. తల్లులు తేడా అంటే తండ్రి ఒకటి. రెండు ఒకటే వయసు అంటే ఒకే తండ్రి.